ఫస్ట్ మీకు ఓ చేప కథ చెబుతాను. ఒక చేప చెరువులో ఉన్నప్పుడు ఓ ఉంగరం మింగింది. ఓ జాలరి ఆ చెరువులో ఉన్న చేపలన్నింటినీ పట్టుకొని ఓ అమ్మకందారుడికి అమ్మేశాడు. అందులో ఈ ఉంగరం మింగిన చేప కూడా ఉంది. ఇప్పుడు ఈ అమ్మకందారుడు ఆ చేపని ఓ కస్టమర్కి అమ్మేశాడు. ఇంటికి తీసుకెళ్లిన ఆ కస్టమర్ ఆ చేపని కోయగానే అందులో ఉంగరం బయటపడింది. దాన్ని చూశాడు, అనుభవించేశాడు కూడా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ కస్టమర్ దగ్గర ఉన్న ఉంగరం నాదే అని అంటాడు ఈ చేపమ్మనే వ్యక్తి, కాదు నాది అంటాడు కస్టమర్. ఈలోపు మీదే కాదు నాది కూడా అంటాడు చేప పట్టిన జాలరి. ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకంటే, ఇప్పుడు నేను చెప్పబోయే మరో కథ విని అసలు ఆ ఉంగరం ఎవరిదో మీరే చెప్పండి. తెలుగు తమిళం నుంచి మలయాళం వరకు తన వివాదాలను తీసుకెళ్లారు లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా. ఎవరైనా సరే తన పాటను కాస్త సినిమాల్లో పెట్టుకున్నా, ఏదైనా వేడుకలో పాడినా సరే వెంటనే లీగల్ నోటీసులు పంపిస్తారు. ఎంతలా అంటే, ఓసారి లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఎక్కడో అమెరికాలో మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేసుకుంటే ఆయనకు లీగల్ నోటీస్ పంపారు. వాస్తవానికి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఇళయరాజాకు మొదటి అవకాశాలు కూడా బాలోనే ఇప్పించారు, ఆ తర్వాత మంచి స్నేహితులయ్యారు. కానీ పాట సంగీతం మీద హక్కులు నాకే ఉన్నాయి, నా అనుమతి లేకుండా ఎలా పాడతావనేది ఇళయరాజా ప్రశ్న. అనుమతి అంటే ఇక్కడ తనకు డబ్బులు ఇవ్వాలనేది ఆయన డిమాండ్. నా పాట వాడుకుని డబ్బు సంపాదిస్తున్నావు, నాకు రాయల్టీ ఎందుకు ఇవ్వవు, ఇది నా సొత్తు అన్నారు ఇళయరాజా. అక్కడే బాలసుబ్రహ్మణ్యం హర్ట్ అయ్యారు. ఎందుకంటే కనీసం స్నేహం కూడా చూడలేదు ఇళయరాజా, డబ్బును ప్రధానంగా చూశారు. పైగా పరువు తీసేలా లీగల్ నోటీస్ పంపించారు. ఒక ఫోన్ చేసి ఉంటే నేను పాడకుండా ఉండేవాడినని హర్ట్ అయ్యారు ఆయన. అంతేకాదు సినిమాలోని పాట మ్యూజిక్ కంపోజర్కే ఎలా చెందుందని కూడా వాదించారు బాలు. డైరెక్ట్గా ఇళయరాజాను టార్గెట్ చేయకపోయినా కూడా తన అభిప్రాయం చెప్పారు. పాట ఒకరు రాశారు, ఒకరు పాడారు, వీటన్నింటినీ కంపోజర్ చేయించారు. ఆ కంపోజర్ చేత దర్శకుడు తనకు నచ్చినట్లుగా సినిమాకు పాటలు చేయించుకున్నారు. ఆ దర్శకుడితో సహా అందరికీ నిర్మాత డబ్బులు ఇచ్చేశాడు. ఇక్కడ కాపీ రైట్ ఒక్కరికే ఎలా చెందుతుంది అనేది ఆయన అనుమానం. కానీ ఈ వివాదాల జోలికి వెళ్లి అనవసరంగా బ్లేమ్ కావడం బాలుకి ఇష్టం లేదు. పైగా ఇళయరాజా మాదిరిగా డబ్బు కోసం ఆయన మాట్లాడలేదు, అందుకే లెజెండరీ సింగర్ గానే బ్రతకాలనుకున్నారు, అలానే బ్రతికారు కూడా. అయితే ఈ వివాదం నేటిది కాదు, 2010లోనే నా పాటలు నా హక్కులని కోర్టుకెక్కారు ఇళయరాజా. దాదాపుగా 4500 పాటల మీద తనకు పూర్తి హక్కులు ఇవ్వాలని కోర్టుకెక్కారు. అంతేకాదు నా అనుమతి లేకుండా నిర్మాతలు మ్యూజిక్ రైట్స్ ను వేరే మ్యూజిక్ కంపెనీలకు అమ్ముకున్నారని కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు ఇళయరాజా. అంతటితో ఆగలేదు, ఎఫ్ఎం రేడియోలను కూడా ఈ వివాదంలోకి లాగారు. ఎందుకంటే వారంతా కూడా మ్యూజిక్ కంపెనీలకు డబ్బులు చెల్లించి హక్కులు తీసుకొని ఎఫ్ఎం రేడియో స్టేషన్లో పాటలు ప్లే చేస్తున్నారు. కానీ నా పాట నా హక్కు, నేను కష్టపడి కంపోజ్ చేసిందని కోర్టుకెక్కారు ఆయన. ఇందులో కొంతమేర హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. నిజంగానే ఆయనకు హక్కులున్నాయని తీర్పునిచ్చారు, ఆయన కష్టార్జితమన్నారు. కానీ తమిళనాడుకు చెందిన నిర్మాతలు ఈలోపు కోర్టుకెక్కారు, మేము కష్టపడి కోట్లలో ఖర్చు పెట్టి సినిమాలు తీశాము, సంగీతం అందించినందుకు ఆయనకు డబ్బులు కూడా ఇచ్చాము, పాటలు రాసిన రచయితకి ఇచ్చాం, పాడిన వ్యక్తులకు ఇచ్చాం, పాడించుకుని తమకు నచ్చినట్లు రాయించుకున్న దర్శకులకు కూడా డబ్బులు ఇచ్చాం, కాబట్టి మొత్తం హక్కులు మాకే చెందుతాయని పిటిషన్ వేయడంతో రసవత్తరంగా మారింది కేసు. ఎందుకంటే మన మ్యూజిక్ రైట్స్ హక్కు చట్టం 1957ను ఎవరైనా అనువదించుకునేలా ఉంది. మ్యూజిక్ కంపోజర్ అనే పదం ఉండడంతో ఇళయరాజా మొత్తం హక్కులు తనవేనంటున్నాడు. దీనిపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు మేము డబ్బులు పెట్టి సినిమాలు తీసాం, సంగీతం చేసినందుకు ఆయనకు డబ్బులు ఇచ్చాం, ఇప్పుడు మా సినిమా పాటలపై మాకు హక్కు లేదంటే రేపు హీరో కూడా నేను బ్రహ్మాండంగా నటించాను, మొత్తం నా పేరు మీదే సినిమా నడిచింది కాబట్టి నాకే హక్కు ఉందంటాడు, ఆ తర్వాత కమెడియన్ కూడా వస్తాడు, మా పరిస్థితి ఏంటన్నారు నిర్మాతలు. దీంతో ఈ కేసు మరీ చిక్కుముడిగా మారింది. కానీ ఇళయరాజా మాత్రం నోటీసుల కంపోజర్గా మారారనే విమర్శలు కూడా వస్తున్నాయి. మొన్న మ్యూజిక్ కంపెనీలకు నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత ఎఫ్ఎం రేడియోలు, ఆ తర్వాత నిర్మాతల వరకు ఎవరిని వదలడం లేదు ఇళయరాజా. తాను పాడిన పాటల మీద బాలుకు హక్కు లేదని లీగల్ నోటీస్ పంపారు. అసలు ఆ తర్వాత మరీ డబ్బు మనుషులా మారిపోయాడనే విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఏకంగా రజనీకాంత్ 1983లో తంగమగన్ అనే సినిమాలో నటించారు. ఇందులో నటి పూర్ణిమతో ఓ మంచి క్లబ్ సాంగ్లో స్టెప్పులు వేశారు రజనీ. అదే వావా పక్కం వా పాట. దాన్ని రజనీకాంత్ కొత్త సినిమా అయిన కూలీ టీజర్లో పెట్టారు, ఇది మీరు చూసే ఉంటారు. అలా పెట్టారా లేదో అంతే, సన్ పిక్చర్స్కు వెంటనే లీగల్ నోటీసులు వెళ్ళిపోయాయి. నా అనుమతి తీసుకోండి లేదంటే టీజర్లో ట్రాక్ తీసేయమని హెచ్చరించారు ఇళయరాజా. అయితే ఆ హక్కులు వేరే నిర్మాత దగ్గర ఉన్నాయి, కానీ అవి నావేనంటారు ఇళయరాజా. దీంతో రజనీకాంత్ కళయనిధి మారన్ కూడా షాక్ అయ్యారు. మరి అలాంటి రజనీకాంత్నే వదలని ఇళయరాజా మంజుబాల్ బాయ్స్ని వదిలేస్తారా? గుణా సినిమాలోని ప్రియతమా నీవచ్చట పాట ఉపయోగించుకున్నందుకు నాకు రాయల్టీ చెల్లించాలని నిర్మాతలకు నోటీసులు పంపించారు ఇళయరాజా. మొదట ఈ సినిమాను పట్టించుకోలేదు, మలయాళం వరకే హిట్ అనుకున్నారు. అక్కడ 17 కోట్లతో తీసిన ఈ సినిమా 200 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత తమిళ్ తెలుగు ఓటీటీలో కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ఆయన కమ్మని నీ ప్రేమ లేకనే అనే పాటను నా అనుమతి లేకుండా ఎలా వాడుకుంటారు,
రాయల్టీ చెల్లించాలని లీగల్ నోటీస్ పంపారు. కానీ ఈసారి ఇళయరాజాకి చొక్కెదురైంది. ఈ పాట సినిమాకు కీలకమని మాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే గుణా గుహ చుట్టూ కథ తిరుగుతుంది. అందుకే తాము ఆ పాట మ్యూజిక్ కంపెనీ ఓనర్ల నుంచి నిర్మాతల నుంచి అనుమతి తీసుకున్నామని మంజుమల్ బాయ్స్ నిర్మాత ఆంథోనీ కౌంటర్ ఇచ్చారు. ఈ పాట హక్కులు పిరమిడ్ శ్రీదేవి సౌండ్స్ దగ్గర ఉన్నాయి. వాటి హక్కులు పొందాకే సినిమాలో వాడుకున్నామని చెప్పారు. చట్టపరమైన హక్కులు తమ దగ్గర ఉన్నాయని షాన్ ఆంథోనీ మీడియాకు చెప్పారు. దీంతో మళ్ళీ ఇళయరాజా కామెంట్ చేయలేదు. బహుశా ఆయన కోర్టులో కేసు వేసే ఛాన్స్ మాత్రం ఉంది. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ రీజన్ చెప్పే ముందు మరో వివాదం గురించి కూడా మీకు చెప్పాలి. అదేమిటంటే కూలీ సినిమా మంజుమల్ బాయ్స్ మూవీస్కు లీగల్ నోటీస్ పంపిన తర్వాత తమిళనాడుకు చెందిన లెజెండరీ పాటల రచయిత వైరముత్తు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరముత్తు అంటే మీకు తెలిసే ఉండొచ్చు, మన తెలుగులో లెజెండరీ రైటర్ వేటూరు స్థాయి అన్నమాట. తన ప్రాణ స్నేహితుడైన ఇళయరాజా మీద చాలా రోజులుగా గుర్రుగా ఉన్నారు ఆయన. ఎందుకంటే తన టాలెంట్ని గుర్తించకుండా మ్యూజిక్ పాటల మీద తనకే హక్కులుంటాయని కోర్టులో ఇళయరాజా ఫైట్ చేస్తూ ఉండడం ఆయనకు నచ్చలేదు. దీంతో ఒక సినిమా వేడుకలో డైరెక్ట్గానే అటాక్ చేసేశారు. అద్భుతమైన పాట లేకుండా సంగీతం ఉంటుందా? పాటే కదా ప్రాణం. ఊరికే సంగీతం వింటే అంత కిక్కుండదు. సంగీతాన్ని నిలిపేది పాటే. కాబట్టి హక్కులు కంపోజర్కే కాదు రచయితకు కూడా ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు రైటర్స్కు కూడా హక్కులుంటాయట. దీంతో ఇళయరాజా స్వయంగా స్పందించకుండా ఆయన తమ్ముడు గంగయ్య అమరన్ తీవ్రంగా స్పందించారు. పాట గురించి కాకుండా డైరెక్ట్గా వైరముత్తు స్థాయి గురించే మాట్లాడేశారు ఆయన. మా అన్న ఇళయరాజా లేకుంటే వైరముత్తు ఈరోజు ఉండేవాడే కాదు. ఆయనకు అవకాశాలు ఇచ్చింది ఇళయరాజా. ఆయన మ్యూజిక్ వల్లే పాటలు హిట్ అయ్యాయి. ఆయన గొప్ప రచయిత కావచ్చు కానీ గొప్ప వ్యక్తి కాదు. ఇళయరాజా లేకుంటే ఆయనకు బ్రతికే లేదని కామెంట్ చేశారు. కానీ ఒకరికొకరు సాయం చేస్తారు. ఇళయరాజాకు బాలసుబ్రహ్మణ్యం నుంచి భారతీయ రాజా వరకు సాయం చేసి ఆయనకు అవకాశాలు ఇచ్చారు. అంత మాత్రాన ఇళయరాజా స్థాయి తగ్గదు కదా. ఇది కూడా అంతే. వైరముత్తు పాట కూడా గొప్పదేనని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇళయరాజా పాటకు ట్యూన్ ఇచ్చాకే వైరముత్తు పాట రాశాడు. ఆయన పాటలు వేరే భాషల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇళయరాజా గొప్పవాడనే కామెంట్స్ కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ జనం కూడా ఈ వివాదంపై రెండుగా విడిపోయారు. గొప్ప సంగీతానికి గొప్ప పాట కూడా కావాలి. ఆ రెండింటికి గొప్ప సింగర్స్ కూడా ఉండాలనేది నిర్విదావాంశం. కానీ నేనే గొప్ప, నాకే మొత్తం హక్కులు ఇవ్వాలని ఇళయరాజా ఎప్పటికీ గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే నిర్మాతలు రచయిత సింగర్స్ ఈ వివాదంలోకి వెళ్ళకపోవడంతో మొత్తం రాయల్టీ ఇప్పటివరకు ఇళయరాజాకే దక్కాయి. అయితే తాజాగా ఎకో ఏఐజి కంపెనీలు కాపీ రైట్స్ గడువు ముగిసినా తన అనుమతి లేకుండా పాటలు వాడుకుంటున్నాయని కోర్టులో పిటిషన్ వేశారు ఇళయరాజా. ఇంతకు ముందే ఓ కేసు నడుస్తూనే ఉంది, ఎవరి హక్కులు వాళ్ళకుంటాయనేది మరో కేసు. కానీ ఈ కేసులో ఇళయరాజా మాత్రం మొత్తం తాను స్వరపరిచిన 4,500 పాటలను ఉపయోగించుకునేందుకు సదరు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఒప్పందం ముగిసినా వారు వాడుకుంటున్నారు. ఎందుకంటే నిర్మాతల నుంచి హక్కులు తీసుకున్నామని చెబుతున్నారు. ఇదే కోర్టు 2019 ఓ తీర్పునిచ్చింది. నిర్మాతల నుంచి హక్కులు పొందిన తర్వాత ఆ పాటను వాడుకునే హక్కు సదరు సంస్థలకు ఉంటుంది, ఇక ఇళయరాజాకు కూడా ఉంటుందని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశారు నిర్మాతలు. అయితే తాత్కాలికంగా ఇళయరాజా పాటలను ఉపయోగించుకోకుండా మ్యూజిక్ కంపెనీలపై నిషేధం విధించింది హైకోర్టు. అందుకే ఆయన రజనీకాంత్ సినిమా కూలీ మంజుమల్ బాయ్స్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు. అంటే ఇప్పటి వరకు హక్కులు ఇళయరాజా దగ్గర ఉన్నాయి, కానీ తుది తీర్పుకు లోబడి ఉంటుంది. అయితే నిర్మాతలు మాత్రం కాపీరైట్ హక్కులు మావే, మేము ఇళయరాజాకు డబ్బులు ఇచ్చి సంగీతం చేయించుకున్నామని న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాతకే హక్కులుంటాయని ప్రొడ్యూసర్స్ తరఫున వాదించిన లాయరు కోర్టు ముందు వాదించారు. కానీ మ్యూజిక్ కంపోజిషన్ అనేది క్రియేటివ్ వర్క్, కాపీరైట్ చట్టం వరకు వర్తించదన్నారు. కానీ తానే సర్వస్వం, ఇళయరాజా గొప్ప వ్యక్తి, దేవుడు, ఆ తర్వాత సంగీతంలో ఆయనే తోపు అని పదే పదే లాయర్లు వాదించడంతో జడ్జిలు చిరాకు పడ్డారు. ఇళయరాజా గొప్ప మ్యూజిక్ కంపోజర్ కావచ్చు, కానీ సంగీత త్రిమూర్తులైన ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామ శాస్త్రులు అందరికంటే గొప్పవారు. ఇళయరాజా వారికంటే గొప్పవారేమీ కాదు. మీ వాదనను మేము అంగీకరించమని సీరియస్ అయ్యారు జడ్జిలు. అయితే పదే పదే ఇళయరాజాకు చెందిన న్యాయవాదులు తమకే అన్ని చెందుతాయని సెక్షన్ల నుంచి హక్కుల వరకు చెప్పుకుంటూ వచ్చారు. ఆ సమయంలోనే హైకోర్టు సూటి ప్రశ్న వేసింది. ఒక పాట రూపొందాలంటే మంచి సాహిత్యం ఉండాలి, గొప్ప గాయకుడు కావాలి, ఇక సంగీతం వాయించేవారు కూడా ఉండాలి. సాహిత్యం లేనిదే పాట లేదు. మరి అలాంటప్పుడు పాటల రచయిత కూడా హక్కులు కోరితే మీరేం చేస్తారని నిలదీసింది హైకోర్టు. దీంతో ఇళయరాజా తరపు న్యాయవాదుల గొంతు మోగబోయింది. ఈ కేసును 2 వారానికి వాయిదా వేశారు న్యాయమూర్తులు. పాట విక్రయం ద్వారా వచ్చిన డబ్బు ఎవరికి చెందుందనేది తుది తీర్పుకు లోబడి ఉంటుందని కూడా చెప్పింది. మొత్తం మీద ఇళయరాజా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత రాయల్టీ రూపంలో కోట్లలో ఇంటి దగ్గర కూర్చున్నా వస్తూ ఉండడంతో ఆయన ఇలా ప్రతి ఒక్కరికి లీగల్ నోటీసులు పంపుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తును ముందే ఊహించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డబ్బు తక్కువ తీసుకొని హక్కులను తన దగ్గరే ఉంచుకున్నాడు. దీంతో వివాదం లేకుండా పోయింది. అన్ని హక్కులు తనవేనని నిర్మాతలతో అగ్రిమెంట్ తీసుకున్నారు.
కానీ రైటర్స్ సింగర్స్ కి కూడా హక్కు ఉంటుందంటే మాత్రం ఆయన కూడా భారీగా చెల్లించాల్సి రావచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాయల్టీ రూపంలో రెహమాన్ కోట్లు సంపాదిస్తున్నాడు. దీంతో తనకు హక్కు కావాలని 2010 నాటి నుంచే ఫైట్ చేస్తున్నారు ఇళయరాజా. కానీ రెహమాన్ తెలివితో ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇళయరాజా చేసుకోలేదంతే. పైగా 1996 డిజిటల్ చట్టాలు వచ్చేసాయి. ఏదేమైనా అమెరికాలో మాదిరిగా క్లియర్గా చట్టం ఉంటే ఈ గోళం ఉండదు. ఓటీటీలు వచ్చిన తర్వాత నటులకు కూడా రాయల్టీ ఇస్తున్నాయి అక్కడి సంస్థలు. ఇలా చేస్తే సీనియర్ నటులు ఇంటి దగ్గర ఉన్నా కూడా వారి పాత సినిమాలకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా క్లియర్గా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రియేటివ్ వర్క్కు ఇంత విలువ ఉంటుందని డిజిటల్ మీడియా వచ్చాకే తెలిసింది. ఇళయరాజా ముందే మెలుకున్నారు, కానీ తానే సర్వస్వం అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతలా అంటే, మనం రోడ్డు మీద పాడుకోవాలన్నా కూడా నా పాట నువ్వు పాడకూడదనే స్థాయికి ఇళయరాజా వస్తారా అనే సెటైర్లు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఓసారి సమాజంలోకి వచ్చిన తర్వాత సినిమా పాటలు సంగీతం జనాలకే చెందుతాయి కదా అనే కామెంట్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు ఆ చేప కథ అర్థమయ్యే ఉంటుంది. ఇళయరాజా తెలివిగా ఈ చేపల్లో ఏమైనా బంగారం ఉంటే అది నాకివ్వాలి అని ముందే ఆయన రాసేసుకున్నారు. ఎందుకంటే రెహమాన్కి అది క్లియర్గా తెలుసు, తను కొట్టిందల్లా బంగారమే అని. రెహమాన్ ను చూసి లేటుగా రియలైజ్ అయ్యారు ఇళయరాజా. ఇప్పుడు కోర్టులకెక్కి నానా రచ్చ చేస్తున్నారు, ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరి ఆ చేప ఎవరికి చెందుతుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.